Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈరోజు కొత్తగా ఎటువంటి మీటింగ్ జరగలేదమ్మా. ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్నందువల్ల, దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్నందువల్ల ఇంకా ఇక్కడ మనం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అధికారులతో ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు టీటీడీలో మనం దేవస్థానం భక్తులకు ఓపెన్ చేసిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన ఆలయంలో ఇప్పటి వరకు మొత్తం దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులు కానివ్వండి, అర్చకులు కానివ్వండి, వివిధ స్థలాల్లో పనిచేసే పోర్టు వర్కర్స్ కానివ్వండి, అంటే పోర్టు వర్కర్స్ అంటే లడ్డు తయారు చేసేది, ఇప్పటి వరకు మొత్తం 140 మందికి పాజిటివ్ కేసులు వచ్చినాయి. 140 మందిలో ప్రధానంగా ఎక్కువ శాతం సెక్యూరిటీ బెటాలియన్, ఏపీ స్టేట్ బెటాలియన్ పోలీస్ వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఉండటానికి, వాళ్ళకి రావడానికి కారణం వాళ్ళు వేరే జిల్లాల నుంచి వచ్చి డ్యూటీకి వచ్చారు. అందరూ ఒకే చోట ఉండటం వల్ల వచ్చింది. ఆ తర్వాత వాళ్ళల్లో సుమారుగా 56 మందికి 60 మందికి వాళ్ళ వరకే వచ్చింది. ఆ తర్వాత ప్రధానంగా ఎక్కువ మందికి వచ్చిన వాళ్ళల్లో పోర్టు వర్కర్స్, లడ్డు తయారు చేసే పోర్టు వర్కర్స్ 16 మందికి వచ్చింది. అక్కడ సుమారుగా మొత్తం 800 మంది పనిచేస్తారు. ఆ తర్వాత ప్రధానంగా వచ్చింది అర్చకులకు వచ్చింది. ఈరోజు వరకు ప్రధానంగా మొత్తం అర్చకులకు 14 మందికి వచ్చింది. ఇదంతా 140 మందిలో భాగమే. కానీ ఎవ్వరికి కూడా 140 మందిలో వచ్చిన వాళ్ళల్లో అర్చకులు అయితేనేమి, పోర్టు వర్కర్స్ అయితేనేమి, సెక్యూరిటీ గార్డ్స్ అయితేనేమి, దాదాపు 70 మంది క్యూర్ అయిపోయి బయటకు వచ్చేసే ఉన్నారు. హోమ్ క్వారంటైన్లో కొంతమంది ఉన్నారు, కొంతమంది డ్యూటీల్లో కూడా చేరడం జరిగింది. ఇంకా కేవలం 70 మందే ట్రీట్మెంట్లో ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా, వాళ్ళందరికీ కూడా ఎక్సెప్ట్ ఒక్క ఎంప్లాయీకి తప్పక ఎవరికీ కూడా పెద్ద వేరే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువ ఎవరికీ లేవు. ఆ ఒక్క ఎంప్లాయీ విషయం కూడా నేను మళ్ళీ డాక్టర్గా సిమ్స్లో ఐసీయూలో ఉన్నాడు, ఆయన విషయం కూడా డాక్టర్తో మాట్లాడాను, రికవర్ అయ్యే పరిస్థితి బాగుంది, రికవర్ అవ్వటం కూడా స్టార్ట్ చేశాడు సార్, నార్మల్సీకి వచ్చేస్తాను. ఈరోజు ప్రధానంగా మేము చూసింది ఎందుకంటే మొత్తం 40 మంది అర్చకులు ఉండే ప్రధాన దేవాలయం కైంకర్యాలు చేయడానికి 14 మందికి వచ్చింది. కాబట్టి వాళ్ళల్లో ఏమైనా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయని భయం ఉంటే, మామూలుగా భక్తుల దర్శనాలకి వచ్చినా రాకపోయినా కైంకర్యాలు అయితే జరగాలి కాబట్టి దేవ కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది రాకూడదు అని వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే, మాకు ఇక్కడ ఉండే ప్లేసులు, వాళ్ళ భోజనం చేసి నివాసం ఉండే ప్రాంతాలన్నీ మార్చి ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఉండేట్టుగా సపరేట్గా అకామిడేషను, భోజనాలు కూడా సపరేట్గా పెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు సార్. కాకపోతే మా 40 మందిలో కొంతమంది వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని డ్యూటీల నుంచి తప్పించండి, వాళ్ళని హోమ్ క్వారంటైన్లో కానీ ఇంటికాడ కానీ కింద ఏదైనా డ్యూటీలు వేయండి అని చెప్పారు. వాళ్ళు చెప్పిన సలహాల మేరకు తప్పకుండా ఆ విధంగా మార్పులు చేయమని మా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడి దయవల్ల ఇప్పటి వరకు 140 మందికి వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క భక్తుడికి కూడా, స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుడికి రాలేదు, భక్తుడు ద్వారా కూడా ఇక్కడ మనకి స్ప్రెడ్ కాలేదు. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పనిచేసే వాళ్ళ ద్వారా కానీ, సెక్యూరిటీ వాళ్ళ ద్వారా కానీ, వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఊర్లోకి పోయి వచ్చిన వాళ్ళ ద్వారా కానీ వచ్చింది. కానీ ఇక్కడ ఎటువంటి భక్తుల ద్వారా కానీ భక్తులకి రాలేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, దర్శనాలు యథావిధంగా కొనసాగే కార్యక్రమం జరుగుతుంది. మంది అర్చకులకు వచ్చినా కూడా దర్శనాలు నిలిపివేయడానికి ఇవో చేయవో కోట్లేదు. వీళ్ళిద్దరు కూడా చంద్రబాబు సిద్ధాంతాన్ని, టీటీడీ సిద్ధాంతాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు, అమలు చేస్తున్నారు. దీనికి రాజకీయ రంగు కొలవద్దు దయచేసి. మేము ఇప్పుడు దాకా నేను ఈవో అధికారులు అందరితో కూడా మాట్లాడింది, అర్చకుల్లో ప్రధాన అర్చకులని 4-5 పిలిచి కూడా మాట్లాడడం జరిగింది, గంటసేపు మాట్లాడాను. వాళ్ళకి ఒకటే చెప్పాం, మీకు ఇబ్బందికర పరిస్థితి దానియకూడదని మా ఉద్దేశం, దానికోసం అవసరమైతే మేము భక్తులకు దర్శనాలు ఆపేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాము, ఎందుకంటే మీ సేవలు ముఖ్యము, మీరు బాగుంటే ముఖ్యము, మీరు బాగుంటేనే స్వామివారి కంకరాలన్నీ జరుగుతాయి, మీరందరూ అర్చకులందరూ ఆరోగ్యంగా ఉండాలి, అది మాకు ప్రధానము అని చెప్పి నేను మాట్లాడటం జరిగింది. వాళ్ళందరూ చెప్పింది ఒకటే, స్వామివారి కంకరాలు నిరంతరం జరగాలి అంటే మేము ఉండే ప్రాంతం శుభ్రంగా ఉండి మాకు సపరేట్గా ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేయండి సార్, అంతేగాని భక్తులు దర్శనాలు
రావాలా ఆపేయాలనే మీరు నిర్ణయించుకోవాల్సింది మాకు భక్తులతో పని లేదు మేము కంకరాలు చేసే దగ్గర శుభ్రంగా ఉండాలి నీట్ గా ఉండాలి హైజీనిక్ గా ఉండాలి అది మాత్రం మీరు చూసుకోండి ఉండే ప్రాంతాలు మాత్రం ఈ కండిషన్స్ కరోనా కండిషన్స్ ప్రకారం ఎట్లా ఉండాలి ఈ మార్పులు చేయమన్నారు ఆ విధంగా మార్పులు చేయడానికి ఆదేశాలు కూడా ఇవ్వండి గౌరవ ప్రధాన అర్చకుడిగా ఉండి టీటీడీ అధికారులపైన వివాదాస్పదమైన ట్వీట్లు చేయడం మంచిది కాదు ఆయన ప్రధాన అర్చకులే కాదు ఆగమ అడ్వైజర్గా కూడా ఉన్నాడు ఆయన మా ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆయనకు హానర్గా హానరేరియం కూడా ఫిక్స్ చేయడం కాబట్టి ఆయన ఆ విధంగా ఏదన్నా ఇవ్వాలనుకుంటే బోర్డు సలహాలు ఇవ్వాలి కానీ ఆ విధంగా మీడియా ద్వారా కామెంట్ చేయడం మంచి పద్ధతి కాదు నేను అధికారులకు చెప్పి ఆయన పిలిచి మాట్లాడమని కూడా చెప్తాను మనం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా టైమే నిర్ణయిస్తుంది స్వామి ఈ రోజు మనం 2 నెలల తర్వాత బ్రహ్మోత్సవాల గురించి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేము ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల పరిస్థితులు ఎట్లా ఉంటాయో నీ చేతిలో నా చేతిలో లేదు కానీ ఒకటి మాత్రం చెప్తా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా స్వామివారి కంకర్వాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేదానికి ఈరోజు అన్నివారి ఆస్థానం నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా నిర్వర్తిస్తాం కోవిడ్ కేసు పెరుగుతున్న నేపథ్యంలో దర్శనాల్లో మార్పు కొనసాగింపులో మార్పులు చేర్పులు ఉంటాయి కంటిన్యూ పెంచే కార్యక్రమం ఎటువంటి ఇప్పుడు ఏ మేరకు అయితే ఇస్తున్నామో ఆ మేరకు కంటిన్యూ చేస్తాం